సాయిబాబా పూజకు ఎలాంటి ఆడంబరాలు అక్కర్లేదు. తిది వార నక్షత్రాలు చూడవలసిన లేదు. తేదీలతో దిక్కులతో సంబంధం లేదు. వర్ణ వర్గాలతో నిమిత్తం లేదు. ఎక్కడ వారు ఏ భాష వారని చూడనవసరం లేదు. సాయిబాబా పూజ ఎవరైనా ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. సాయిబాబా చరిత్ర లీలలు మొదలైన పవిత్ర గ్రంథాలను పారాయణం చేయదలుచుకున్న వారు గురువారం నాడు ప్రారంభించి బుధవారం నాటికి ముగించవచ్చు. ఒక సప్తాహంలో పూర్తి చేయలేని వారు రెండు లేదా మూడు వారాల్లో పూర్తి చేయవచ్చును. నిత్యపారాయణం కూడా చేయవచ్చును. కానీ పారాయణం చేసేటప్పుడు శ్రద్ధ భక్తి ముఖ్యం. సాయిబాబా లీలల పారాయణం చేయాలనుకుంటే గురువారం ప్రారంభించడం శ్రేష్టం. ఎందుకంటే షిర్డీ సాయిబాబాకు ఇష్టమైన రోజు గురువారం. అలాగే బాబాకు ప్రియమైన నైవేద్యం పాలకోవా కనుక పూజలో పాలకోవా నైవేద్యంగా సమర్పించి నలుగురికి పంచవచ్చును. సాయిబాబా పూజకు ఏ హంగులు ఆర్భాటాలు అవసరం లేదు. ఫలానా సామాగ్రి కావాలని ఫలానా విధంగా పూజ చేయాలని నియమాలు నిబంధనలు లేవు. సాయిబాబా గ్రంథ పారాయణకు కావాల్సిందల్లా భక్తి భావన. సాయిబాబాకు భక్తిగా రెండు కాసులు సమర్పించాలి. అందులో మొదటిది నిష్ఠ, రెండోది సబూరి. ఇవి మాత్రమే సాయిబాబా తన భక్తుల నుండి ఆశించేది. సాయిబాబా గ్రంథాలను పారాయణం చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. సాయిబాబా భక్త సులభుడు. భక్తిగా ప్రార్థిస్తే మనచెంతనే ఉంటాడు.